उपल नियोजकवर्ग मनमेदे शिल्पारामं कट्टुकुन्नामो आ शिल्पारामंलो पद कोट्ल रूपायल तो चाला ब्रह्मांडमैन मंची मल्टी पर्पस् कम्युनिटी हाल इक्कड इनाग्रेशन चेसुकुन्नाम इयाल्नि प्रारंभिंचुकुन्नाम दांतो पाटु उपल चौरस्ता एदैते ऐदु प्रधान रहदारुलनु कलिपे चौरस्ता अटु वरंगल रोड्डु अटु नागोल नुंचि वच्चे रोड्डु इटु ओयुकु पोये रोड्डु अदे विधंगा इटु मेट्टुगूड नुंचि वच्चे रोड्डु अप्सिगूड नुंचि वच्चे रोड्डु मोत्तं अन्निटिनी कूडा चाला प्रधानमैन चौरस्ता एदैते चाला गजिबिजिगा उंटदो ఎక్కడైతే రోడ్డు దాటడానికి పిల్ల పాపలు పెద్దవాళ్ళందరూ కొంత భయపడే పరిస్థితుండెనో ఆ పరిస్థితి ఉండదు మీరు భద్రంగా ఈ చౌరస్తాలో చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా ముఖ్యంగా చిన్న పిల్లలు గాని పెద్ద వయసులో ఉన్న మరి పెద్దవాళ్ళు గాని మహిళలు గాని మా తమ్ముళ్ళు అన్నలు గాని ఎవ్వలకి ఇబ్బంది కావొద్దని చెప్పి 25 కోట్ల రూపాయలతో స్కై వాక్ ఏదైతే హైదరాబాద్ లో మొట్టమొదటిది నిర్మాణం చేసుకున్నామో అది ఈ రోజే మన ఉప్పల్ చౌరస్తాలో ప్రారంభించుకున్నాం దాని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరందరూ ఆ స్కై వాక్ చూడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన లిఫ్ట్లు పెట్టినాం ఎస్కలేటర్లు పెట్టినాం మీ కోసమే కింద మళ్ళీ చౌరస్తాల కింద తిరిగే అవసరం లేకుండా కింద ఎవరు కూడా నిల్చునే అవసరం లేకుండా ఎటు కావాల్సిన వాళ్ళు అటు పోయేందుకు 660 మీటర్ల పాటు బ్రహ్మాండంగా 6 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో సహా చాలా చక్కగా మన హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణం చేశారు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇవాల 9 సంవత్సరాలు పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్ననే జూన్ మాసంలో మనందరం కూడా 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం ఏం జరిగింది మరి 9 ఏళ్లల్లో 10 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేసుకున్నాం అని కొంతమంది అడుగుతా ఉన్నారు ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇవాల ఒకసారి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు గాని అన్నదమ్ములు గాని దర లొల్లివేటకండి తమ్ముడు లొల్లివేటక లొల్లివేటక ఓకే ఓకే లొల్లివేటక లొల్లివేటక ఓకే ఓకే లొల్లివేటక రా బయ్ ఆలు లేట్ గా వచ్చేనే గాక ఉన్నోళ్ళందరిని దర కొడతాను దర జర లొల్లివేటకండి చూడాలి ఏని ఓ ఆగ్రా బయ్ ఏదో ముచ్చట చెప్తుండే లొల్లివేటతో అయితే 9 ఏళ్ల కిందట ఏంది పరిస్థితి ఇయాల ఏంది పరిస్థితి దయచేసి నాకు చెప్పే అక్కర్లేదు ఇంకోలకు చెప్పే అక్కర్లేదు మీరు గుండమీ చేయేసుకొని ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నా 9 ఏళ్ల కింద ఆనాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు కూడా పెన్షన్లు ఉండే ఆ రోజు పెన్షన్ ఎంత ఉండే 200 రూపాయలు ఉండే ఇయాల ఎంత అయ్యింది 2000 రూపాయలు అయ్యింది అంటే 10 రెట్లు పెరిగింది అదే విధంగా ఆ రోజు వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఉండే ఇయాల జూలై మాసం నుంచి 4000 రూపాయల పెన్షన్ అయితా ఉంది అదే విధంగా ఆనాడు కూడా రేషన్ బియ్యం ఆనాడు కూడా ఉండే కానీ ఆనాడు ఇంటికి 20 కిలోలని సీలింగ్ ఉండే ఈ రోజు సీలింగ్ లేదు ఏం లేదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున మనిషికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం అదే విధంగా ఆనాడు ఉప్పల్ నియోజకవర్గంలో గాని హైదరాబాద్ మహానగరంలో గాని మంచి నీళ్ళకి ఎంత గోస ఉంటుండే నాకంటే బాగా మీకే తెలుసు ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో ఒకే ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో కేవలం మంచి నీళ్ళ సౌలత్ మంచిగా చేస్తాందుకు మంచినీళ్ళు మీకు కడుపు నిండా ఇచ్చేతందుకు 453 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి కొత్త ట్యాంకులు కొత్త పైప్లైన్లు ఇవన్నీ కూడా వేసి మంచినీళ్ళ సౌలత్తును బాగు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకెక్కడన్నా మిగిలిపోతే ఇంకెక్కడన్నా 5% ఏమన్నా మిగిలిపోతే అక్కడ కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు ఎందుకు మిగిలిపోయింది 5% అని మీరు అడిగితే హైదరాబాద్ నగరం ఎంత వేగంగా పెరుగుతున్నదో మీరే చూస్తున్నారు ఎంత తొందరగా కొత్త కొత్త కాలనీలు కొత్త కొత్త అపార్ట్మెంట్లు అయితున్నాయో మీరే చూస్తున్నారు అట్లా ఏమన్నా మిగిలిపోయినాయి అంటే కొత్త కాలనీలు కొత్త అపార్ట్మెంట్లు ఏమన్నా ఆడ్నో ఇన్నో 5% మిగిలొచ్చు కానీ ఈరోజు 90-95% సమస్య ఎండాకాలంలో కూడా మంచినీళ్ళ గోస లేకుండా తిప్పలు లేకుండా పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇగో మీరు వెనకకి తిరిగి చూస్తే బ్రహ్మాండమైన మెట్రో కనబడుతున్నది వెనక మీ ఉప్పల్కు ఇవాళ మెట్రో తెచ్చి మొత్తం హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేయడమే కాదు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఫేజ్ మెట్రోను కూడా ఎయిర్పోర్ట్ దాకా 31 కిలోమీటర్లు కూడా ప్రారంభించుకున్నాం దాన్ని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఉప్పల్లో సింగం చెరువు తాండ లాంటి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 2084 ఇండ్లు ఇచ్చినాం మరొక 4000 ఇండ్లు మొన్ననే కొల్లూరులో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 6 ఇండ్లు లాంఛనంగా ఇచ్చినాం మరొక 4-5000 ఇండ్లు మరి ఈ నెల 2 నెలల్లోనే మీ చేతుల్లో మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారి చేతుల మీదుగా మీ చేతుల్లోనే పెట్టబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను
దాంతో పాటు ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడికి నేను వరదలు వచ్చినప్పుడు వచ్చిన రామంతాపూర్ పెద్ద చెరువుకు కిందిక ఇంకో కాడికి రెండు దగ్గరలకు మన హబ్సి కూడా వచ్చిన దానికోసం అని చెప్పి మీకోసం 88 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్స్ కు మంజూరు చేసినాం ఆ పనులు కూడా పూర్తి చేసినాం దాంతో పాటు రహదారుల కోసం రోడ్ల కోసం 270 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం అదే విధంగా ఇప్పుడే మంత్రి గారు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు చెప్పినారు ఇక్కడ దాకా వరంగల్ కెళ్ళి గట్కేసర్ దాకా వచ్చుడు ఒక ఎత్తు ఆ గట్కేసర్ కెళ్ళి మళ్ళా ఉప్పల్ దాకా వచ్చుడు ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది కథ ఆడికెళ్ళి గంటన్నర పడితే మళ్ళీ ఆడికెళ్ళి ఇంకో గంట పడుతుంది అందుకే నారపల్లి నుంచి ఉప్పల్ దాకా ఒక ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం మనం చేద్దాం అనుకున్నామో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేం చేస్తామని ముందుకొస్తే వాళ్ళని చేయమని చెప్పి అప్పచెప్పినాం భూసేకరణకు మొత్తం డబ్బులు గిబ్బులు అన్ని ఖర్చు పెట్టి భూమిని సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టినాం కానీ వాళ్ళు కూడా అరకొరగా ఉప్పల్ చౌరస్తా దాటకుండా కేవలం చౌరస్తా ముందే దించేస్తామంటే అట్లా కాదు మరొక 350 కోట్లు ఖర్చు అయితే కూడా ఆ ఖర్చు మేం పెట్టుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ నుంచి ఉప్పల్ చౌరస్తా దాటేటట్టు ఆ ఫ్లైఓవర్ కూడా డిజైన్ చేసినాం కానీ దురదృష్టం ఏంది అంటే ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడికైనా పోండి మీరు ఇక్కడికి వెళ్ళి కొద్ది దూరం పోతే నాగోల్ ఉంటుంది ఆడికెళ్ళి కిందికి పోతే ఎల్బీనగర్ ఉంటుంది ఆంచెళ్ళి కొద్దిగా కిందికి పోతే బైరామల్ కూడా ఉంటుంది ఇవతలకు పోతే సికింద్రాబాదు అవతలకు పోతే మీకు మళ్ళా రాజేంద్ర నగరు అటుకెళ్ళి పోతే మళ్ళా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎక్కడికన్నా పోండి కుక్కట్పల్లి పోండి శేర్లింగంపల్లి పోండి రాజేంద్ర నగర్ పోండి ఎల్బీనగర్ పోండి బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మీకు కనబడతాయి కానీ ఉప్పల్ల మాత్రం కనబడతలేదు ఎందుకు అంటే 35 ఫ్లైఓవర్లేమో మనం ఈ 5-6 ఏళ్ల కట్టిపారేసినాం కరోనాతోని మొత్తం దేశమంతా అతలాకుతలమైతే ఎక్కడోళ్ళక్కడ పిల్లల్ని సంటి పిల్లల్ని కూడా సంకలెత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటే కార్మికులు వెళ్ళిపోతే కేవలం మన హైదరాబాద్లో మాత్రమే వాళ్ళను పట్టి ఆపి బతిమలాడి అయ్యా మీరు ఇక్కడనే ఉండండి మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మీకేం కాదు భయపడకండి అని చెప్పి మనం ఈ ఫ్లైఓవర్లు అండర్ పాసులు 35 పూర్తి చేసినాం దురదృష్టం ఏంటంటే ఉప్పల్ ఎందుకు కాలేదు అంబర్పేటలు ఎందుకు కాలేదంటే ఈ ఉప్పలు అంబరపేట మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు మిగతా 35 మనం చేస్తా ఉన్నాం ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే అయితలేవు ఇవాళ ఎవరన్నా అడిగితే మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆ 35 ఫ్లైఓవర్లేమో కేసీఆర్ గారి పనితీరుకు నిదర్శనం ఈ రెండు ఇంకా అయితలేని ఫ్లైఓవర్లు నత్తనడకన నడుస్తున్న ఫ్లైఓవర్లు మోడీ గారి ప్రభుత్వ వేగానికి నిదర్శనం అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మేము వద్దన్నాం మీతో కాదు మేము చేస్తామంటే లేదు మేమే చేస్తాం ఇది జాతీయ రహదారి అని పోజులు కొట్టి తీసుకున్నారు 4 ఏళ్ల నుంచి సావగొడతా ఉన్నారు నేను అందుకే మా అధికారులను చెప్తా ఉన్నా ఇక్కడున్న మా జీహెచ్ఎంసీ అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా సరే వాళ్ళు పనులు స్లోగా చేసినా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన నేను కింద రోడ్డు వాళ్ళు ఫ్లైఓవర్ పైన కడుతురు కాబట్టి కింద రోడ్డు కూడా వాళ్ళే అయిపోయినాక మళ్ళా చేస్తామని చెప్పిండ్రు కాబట్టి చక్కగా చేయలేదు దాన్ని వెంటనే చక్కగా చేపిస్తాం బ్రహ్మాండంగా దాన్ని నాణ్యమైన రోడ్డు కింద మార్చి మీకు అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గంలో పేదవారికి సంబంధించిన భూముల పట్టాలు ఇప్పటి వరకు జీవో నంబర్ 58 కింద 9883 మందికి 3 దశల్లో 3 దఫాలుగా అంటే దాదాపు 10,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకెవరికైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నా మా గౌరవ కార్పొరేటర్లను కోరుతా ఉన్నాను మా ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా అదేవిధంగా జీవో నంబర్ 59 కింద 1461 మందికి పట్టాలు ఇచ్చినాం ఇంకా అక్కడ కూడా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకొని తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మంత్రి మల్లారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ చూపెట్టాలని కోరుతున్నా ఉప్పల్ నియోజకవర్గంలో 5 ప్రధానమైన పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఒకటి ఉప్పల్లో ఉండే ఇంకోటి నాచారంలో కుషాయిగూడలో అదేవిధంగా మన చెర్లపల్లిలో మల్లాపూర్లో తెలంగాణ రాకముందు ఈ 5 పారిశ్రామిక వాడల్లో కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు అక్కడ పనిచేసే కార్మికులు కూడా అవస్థపడేది ఎందుకంటే ఆనాడు కరెంటు లేక ఎంత కష్టం ఉండేనో మీరే యాద్ చేసుకోండి అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఏళ్ల కిందట సామాన్యులు ఇళ్ళల ఎండాకాలం ఒక గంట సేపు మధ్యాహ్నం వంట చేసిన మా ఆడబిడ్డలు కానీ ఎవరన్నా పెద్ద మనుషులుంటే వాళ్ళు కానీ ఒక అర్ధగంట ఒరుగుదాం ఒక అర్ధగంట పంక కింద వండుకుందామంటే ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు ఇన్వర్టరో జనరేటరో పెట్టుకోకపోతే దిక్కు లేదు ఆఖరికి చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకుందామన్నా చిన్న జ్యూస్ స్టాల్ నడుపుకుందామన్నా ఇన్వర్టరో జనరేటరో పెట్టుకోకపోతే ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కరెంటు దగ్గర 99% మంచిగైంది కానీ డిమాండ్ పెరుగుతూ ఉన్నది పరిశ్రమలు వస్తున్నాయి ఇంకా ఏసీలు పెరుగుతున్నాయి
ఇళ్ళల్లో కరెంట్ కనెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి డిమాండ్ పెరుగుతూనే ఉన్నది. అప్పుడేమో ఆ రోజుల్లో ఇవాళ రేపు నాకు కొన్ని కొన్ని మెసేజ్లు వస్తే నవ్వొస్తుంది. వాట్సాప్లల్లో ట్విట్టర్లల్లో మనోళ్ళు పెడతారు అప్పుడప్పుడు, ఏమయ్యా మీరు 24 గంటల కరెంట్ అంటారు, ఓ పోయి 10 గంటల అయింది కరెంట్ ఇంకా వస్తలేదు అని ఒలి పెడతారు. 9 ఏళ్ల కిందనేమో రోజుకు 6 గంటలు పోతే అడిగినోడు లేడు. 9 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు 6 గంటలు తీసిపారేసిన అడిగినోడు లేడు. ఇవాళ 10 నిమిషాలు 20 నిమిషాలు పోతేనే బేజార్ అవుతున్నారు, లొల్లి లొల్లి పెడుతున్నారు. అంటే ఏంది దాని అర్థం? సంతోషం లొల్లి పెట్టాల్సిందే. అర్థమైంది? ఆ రోజేమో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవం అనే మాట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరెంటు బాగైంది, మంచినీళ్ళు బాగైనాయి, స్కై వాక్లు కట్టుకుంటున్నాం, అగో మెట్రో కట్టుకున్నాం, ఇంకా కొన్ని పనులు చేసుకున్నాం, చిన్న చిన్న పనులు చేసుకున్నాం. ఇప్పుడే మా సుభాష్ అన్న అన్నాడు, రామంతాపూర్లో చాలా చక్కగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం, పేదవాళ్లకు 15,000కే ఇచ్చుకుంటున్నాం. ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలుంటే, పెళ్లిళ్ళుంటే, బర్త్డేలుంటే 15,000 రూపాయలకే చేస్తున్నాం అన్నాడు. కానీ ఒక్క రామంతపూర్లో కడితే సరిపోదు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మొత్తం 10 డివిజన్లలో మీరు జాగా ఇవ్వండి, వెంటనే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పేదలు అంతటున్నారు. ఇంకో 40-50 కోట్లు పెద్ద ముచ్చట కాదు, వెంటనే మంజూరు చేస్తాం. ఆ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలకు జాగా దేవులాడి ఇచ్చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్లాపూర్లో మంచి ఆధునికమైన, నేనే వచ్చినప్పుడు మల్లాపూర్లో కట్టిన ఒకటి బ్రహ్మాండమైన మంచి వైకుంఠ ధామం, అదేవిధంగా ఇక్కడ పక్కకు ఫతుల్గూడలో ఎల్బీనగర్లో చాలా చక్కగా కట్టినారు, ఫీర్జాదిగూడలో కూడా చక్కగా కట్టినారు. నాకు నిజంగా మల్లాపూర్ది మంచిగుంది, సంతోషం. కానీ ఫీర్జాదిగూడ పోయినప్పుడు, ఫతుల్గూడ పోయినప్పుడు ఇంకా చాలా సంతోషమైంది. ఎందుకంటే అక్కడ పోతే 3 మతాలకు సంబంధించిన శ్మశానాలు ఒకటే దగ్గర కట్టారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు పక్కపక్క కట్టారు, అలగలగ కట్టారు, కానీ ఒకటే కాంపౌండ్లో 6-7 ఎకరాలలో కట్టారు. నేను అడిగిన ఒక దగ్గర ఎందుకు కట్టిరా అని అడిగిన, అడితే వాళ్ళు ఏమన్నారు, ఎడికైనా బతికినన్ని రోజులు కులం మతం అని కొట్టుకది వస్తూనే ఉన్నాం, సచ్చినకనని ఒక కాడ వడుంటామని కట్టుకున్నాం సార్ అని చెప్పారు వాళ్ళు. అంటే నిజంగా కూడా అప్పుడప్పుడు సిగ్గు అనిపిస్తుంది, ఓదికు నీళ్లు లేవురా అయ్యా, కరెంటు లేదు, ఇంకా బాగా చేసుకోవాలి అని ప్రజలు బాధపడుతుంటే, అవస్థలు పడుతుంటే ఇవేవి పట్టవు కొంతమందికి. తెల్లారులేస్తే నీ కులమేంది, నీ మతమేంది, కేసీఆర్ను జైల్లో పెట్టాలి, ఇంకా కేసీఆర్ని వెంటనే దించేయాలి, కేసీఆర్ను గుంజేయాలి, ఇదే కథ తప్ప ప్రజల గురించి ఒక్క మాట, ఒక్కటి పనికొచ్చే మాట నోట్లకెళ్ళి వస్తా ఉంది అయ్యాల ప్రతిపక్ష నాయకుల నోట్లకెళ్ళి. నిన్న ఒక ఆయన వచ్చిండు బీజేపీ అధ్యక్షుడట, ఆయన పేరు జేపీ నడ్డా అనట. జేపీ నడ్డా వచ్చి అన్ని అడ్డమైన మాటలు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట చెప్పిండా? ఏమంటాడు ఆయన వచ్చి? అన్ని అడ్డమైన మాటలు, అడ్డం పొడుగు మాటలు, అడ్డమైన మాటలు. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు గట్టుడు శాతనైతే లేదో చెప్పురా భయ్ అంటే అది రాదు. అంబర్ ప్లేట్ ఫ్లైఓవర్ ఎందుకు అయితే లేదు కిషన్ రెడ్డి అంటే దాని గురించి మాట్లాడాడు. కానీ కేసీఆర్ను జైలుకు పంపుతాం, ఎందుకు పంపుతావు జైలుకు? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలకు ఒక మేనమామ లెక్క 12 లక్షల మంది ఆడపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అండగా నిలబడి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మైన కార్యక్రమం పెట్టి 12 లక్షల కుటుంబాలను ఆదుకున్నందుకు పంపిస్తావా? జైలుకు ఎందుకు పంపుతావు? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు వస్తాయి అని చెప్పి 13 లక్షల మంది ఆడపిల్లలు ఇవాళ కేసీఆర్ కిట్లు అందుకున్నందుక, లేదా శాశ్వతంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మా నెత్తి మీద మోపిపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా మీ 55 ఏళ్ల దరిద్రాన్ని కడిగి ఈరోజు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే తెలంగాణను ఒక తెరువుకు తెస్తున్నందుకు వేస్తావా? ఎందుకు వేస్తావు? కరెంటు మంచిగా చేసినందుక, మంచిళ్ళు మంచిగా చేసినందుక, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నందుక, లేకపోతే ఉప్పల్లో ఐటీ సంస్థలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుక దేనికోసం వేస్తావు? ఎందుకంటే ఏం సమాధానం చెప్పరు? ఇక్కడి నుంచి ఒక ఎంపీ ఉన్నాడు, ఎప్పుడన్నా నాకు అలవాటాడో లేదో నాకే తెరకలేదు, తెల్లారు లేస్తే ఒకటే పని, కేసీఆర్ని తిట్టాలి, పైశాచిక ఆనందం పొందాలి. కేసీఆర్ని తిడితే పెద్దవని అవుతావా నువ్వు? కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువ ప్రేమిస్తే, కేసీఆర్ కంటే తెలంగాణ కోసం ఎక్కువ మంచి చేస్తే గప్పుడు ప్రజలు ఆదరిస్తారు తప్ప అడ్డం పొడుగు కేసీఆర్ని తిడితే ఆదరించరు. ఈ మాట దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాల. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని దూషించడం ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ గారి వయసు దాదాపు 70 ఏళ్ళు. ఆయన తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. 2 పర్యాయాలు మీ దయతో, మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు దీవిస్తే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పనిచేస్తున్న నాయకుడు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని భూమికి జానడు లేనోడు కూడా ఇవాళ నోటికి వచ్చినట్టు తిట్టవట్టే, ఎటుపడతాడే ఉర్రవట్టే, మనం వినుకుంటే కూసోబడుతుంది.
ఎటువడతా డొర్రుడేనా? నీ కోపం ఉంటే, నీ గతగానం పైత్యం ఉంటే తిట్టు, కానీ మర్యాద విమర్శ చేయి, మర్యాద. ఎటువడతా డొర్రుడేనా? జైల్లో పెడతా. దేనికి పెడతావు జైల్లో? నేను ఒక్కటే అంటా ఉన్నా, బీజేపీ నుంచి వచ్చిన నడ్డా కానీ లేకపోతే ఇక్కడున్న తీన్ ఫుట్ గాడు కానీ ఎవడైనా సరే కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు 23 ఏళ్లలో ఏ ఒక్కడు బాగుపడలేదు. మీరు కూడా ముంగట పడరు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాస్తవం ఏంది అంటే పేద ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి రూపంలో ఒక అన్నను, తమ ఇంటి పెద్దగా, తమ కుటుంబ పెద్దగా ఈరోజు కేసీఆర్ గారిని చూసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పేదలు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారికి తిరుగు లేకుండా ఏ ఎన్నిక వచ్చినా ఇవాళ ప్రజల ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే, నేనేదో ఉప్పల్ల మొత్తం పనులు అయిపోయినాయి, ఇక పనులేం లేవు, సమస్యలేం లేవు అని నేను అంటలేను. 9 ఏళ్లలో మాకు చాతనైనంత వాళ్ళు 55 ఏళ్లలో చేయలేని పని మేము 9 ఏళ్లలోనే చేసి చూపెట్టినాం. మంచినీళ్ళు బాగా చేసినాం, రోడ్లు బాగా చేస్తున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పేదవాళ్ల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. శిల్పారామం తెచ్చుకున్నాం, ఇంకా దాన్ని బాగా చేయాలి. ఇప్పుడే ఆడికి పోతే అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉండే 2-3 కాలనీల ప్రజలు వచ్చిండ్రు, మాకు ఇక్కడ మంచినీళ్ళు కావాలి, మోరీలు కావాలి, రోడ్లు కావాలన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా మంజూరు చేస్తా అని చెప్పినా తప్పకుండా చేసి చూపెడతాం. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మరిన్ని కట్టుకోవాలి, ఇట్లాంటి స్టేడియంలు మరిన్ని కట్టుకోవాలి. ఇంకా చాలా పని చేసేది ఉన్నది. మొత్తం మూసీని మంచిగా చేసుకోవాలి. కొన్ని పనులు చేసినాం ఈ 9 ఏళ్లలో. ఇవాళ మీరు ఉప్పల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే ఉంటారు. వరంగలోళ్ళు ఉంటారు, నల్గొండ వాళ్ళు ఉంటారు, యాదాద్రి జిల్లా వాళ్ళు ఉంటారు, జనగామ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, కరీంనగర్ వాళ్ళు కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు. మరి మీ అందరికీ తెలుసు కనబడతా ఉంది, ఒకవైపు వ్యవసాయం బాగుపడుతున్నది, మరొకవైపు బ్రహ్మాండంగా పరిశ్రమ రంగంలో కూడా దూసుకొని పోతా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి జరుగుతోంది, మరొకవైపు సంక్షేమ రంగంలో పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. ఒకవైపు తాగునీరు మంచిగైంది, ఇంకోవైపు సాగునీరు మంచిగైంది. ఒకవైపు పర్యావరణం, ఇవాళ చెట్లు పెట్టి 7.7% పచ్చదనాన్ని పెంచి 240 కోట్ల మొక్కలు పెట్టి హరితహారం లాంటి కార్యక్రమాలు పెట్టి హైదరాబాద్కు గ్రీన్ సిటీ లాంటి అవార్డులు కూడా తెచ్చుకుంటున్నాం. ఒకవైపు మరొకవైపు పరిశ్రమలు కూడా తెచ్చుకుంటా ఉన్నాం. ఒకవైపు ఐటీ ఎగుమతుల్లో దూసుకొని పోతున్నాం, మరొకవైపు వ్యవసాయ ఉత్పత్తుల్లో దూసుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు ఉప్పల్కి 2 కంపెనీలు, లూలూ గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంటుంది, యూసుఫ్ అలీ గారని చైర్మన్, ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు, దుబాయ్కి వెళ్ళి, అబుదాబీకి వెళ్ళి వచ్చి 3,500 కోట్ల పెట్టుబడి నేను తెలంగాణలో పెడుతున్నానని చెప్పి ఇప్పుడు ఆయన ప్రకటించిండు. ఇంకొక కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ, టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ, వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఉప్పల్ల కానీ గట్కేసర్ల కానీ ఒక 3,000 మందితోని కొత్త కేంద్ర కార్యాలయం పెడతామని చెప్పి వాళ్ళు ఇప్పుడే వచ్చి ప్రకటించిపోయినారు. అంటే ఈ రకమైన ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు తిట్టరాకనో, విమర్శ చేయరాకనో, లేక నోరు లేకనో మాట్లాడతలేం. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి. మాట్లాడితే ఒకడేమో కేసీఆర్ పోయి బీజేపీతో కలిసిపోయినా ఒకడు మరుగుతాడు ఇక్కడ, మళ్ళా ఇంకొకడేమో కేసీఆర్ కాంగ్రెస్ ఒకటని ఇంకొకడు మరుగుతాడు. మాకు తిట్టరాక కాదు, నోరు లేక కాదు, ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. ఆ రోజు ప్రజలు దీవిస్తే ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలనో ప్రజలు డిసైడ్ చేస్తారు, అప్పటిదాకా పనిచేయాలని చెప్పి ఓపికతో ఉంటా ఉన్నాం. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో చక్కగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి. ఇవాళ పంచాయతీలు లేవు, కర్ఫ్యూలు లేవు, కొట్టుకునుడు గుద్దుకునుడు కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో ఏమి లేవు. ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది కాబట్టే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కానీ అలా రాబందుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది. ఎట్లున్నదంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చూస్తేనే నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి తిడుతుంటారు, కేసీఆర్ ఇంకా మంచిల సంగతి ఏంది, ఇంకా కొన్ని రోడ్లు బాగా చేయాలి, మోరీలు బాగా చేయాలి, ఇంకెప్పుడు చేస్తావు అని లొల్లి పెడతారు వాళ్ళు. మా మీద గమ్మత్ ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఆ కాంగ్రెస్ వాళ్ళని, ముఖ్యంగా ఆ రేవంత్ రెడ్డిని చూస్తే నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఎట్లుంటుందంటే, వెనకటికి మన ఉప్పలసంటి ప్రాంతంలోనే ఒక పుల్లగాడు ఉండే, వానికి చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు, లంగ దోస్తాన్లు, చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, సందే రాలేదు. ఆయన ఆగమాగం పెరిగి అన్ని లంగ అలవాట్లు, దొంగ అలవాట్లు అయ్యి పెరిగి ఒక చిన్న క్రిమినల్ తయారైండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగినాక హోస్టల్లో లేడు, ఇంక ఇంత తాగాలనిపించింది. ఆయనతో పోయి ఇంట్లోనే వాళ్ళ నాయన జేబులో పైసలు ఉంటే, ఆ గోడ మీద ప్యాంట్ ఉంటే ప్యాంట్లకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, గట్టిగా ఉరికొచ్చి పట్టుకున్నది, దౌడమీకెళ్ళి 2 చంపింది. బుద్ధున్నాదురా నీకేమన్నా, దొంగతనాలకు కూడా దిగబడ్డావా నువ్వు అని లొల్లి పెట్టింది. వాడు తాగిన మత్తులో ఉన్నాడు, హోస్టల్లో లేడు, పక్కకు రోకల బండ ఉండే, ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు. అమ్మ కింద స్పాట్లో పడ్డది,
చచ్చిపోయింది అక్కని. వాళ్ళ నాయన చూసిండు, ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తావురా అని చెప్పి వాళ్ళ నాయన వంగబెట్టి రెండు గుద్దిండు. వాడు అట్లే తాగిన మత్తులో వాడు హోస్ట్లో లేడు, అదే రొక్కలు బండి అందుకుని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు, చంపేసిండు. నాయన కూడా చచ్చిపోయిండు స్పాట్లో. పోలీసు వాళ్ళు ఊకోరు కదా మర్డర్లు చేస్తే, తీసుకుపోయి లోపల వారేసిండు. పారేసినాక మరి శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు ఆ పిల్లగాని. తీసుకొచ్చినాక జడ్జి గారు ముంగట్నిలో పెట్టారు. ఆ జడ్జి గారు మన మంత్రి మల్లారెడ్డి సాబు లెక్క మంచోడు. ఇలా పెడితే జడ్జి గారు అడిగిండట, అరే నేను నాది 30-40 ఏళ్ళు అయిందిరా భయ్, నేను జడ్జి పని చేయబట్టి చాలామంది లత్కోరు గాలని చూసిన, చాలామంది లఫూట్ గాలని చూసిన, చాలామంది గలీజ్ గాలని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదు నేను. తల్లిదండ్రిని చంపినావు నువ్వు, నీ సొంత తల్లి నీ అమ్మాయి అని చంపినావు, నేనేం చేయాలో నాకైతే తోస్తలేదు, నువ్వే చెప్పి కాలబెట్టు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట, ఎరికేనా సార్ నాకు అవ్వాయ లేరు సార్, నన్ను ఇడిచిపెట్టి సార్, అనాథని సార్ అన్నాడట వాడు. అంటే ఎవడైతే చంపిండో వాడే వచ్చి మళ్ళీ నేను అనాథని సార్ అంటే ఏమనాలి మరి మనం? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా మీద కాకిరి బీకి లొల్లి పెడితే 50 ఏళ్ళు ఈ రాజ్యాన్ని వెళ్ళింది ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? ఓట్లు వేయలేదా మీరు ఇదివరకు? కాంగ్రెస్కు 2014 దాకా గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు, 50 ఏళ్ళు వాళ్ళేనా? 50 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని నడిపినోడు వచ్చి మళ్ళా గిది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే ఏం చెప్పాలి మరి? ఏడు అన్నవన్న, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావా, గాడిదలు కాసినవా? అంటే బాధ మళ్ళా అగో నన్ను తిట్టిండు. ఇంకొక ఆయన అంటాడు ఇంకా గమ్మత్, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అమరవీరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నేను అడుగుతున్నా, వాళ్ళని చంపిందేవాళ్ళు మరి, అమరవీరులను చేసిందేవాళ్ళు? ఆ 1200-1300 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయాను అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరి కోసం చచ్చిండ్రు, ఎవరి వల్ల చచ్చిండ్రు? నీ సోనియా గాంధీ వల్ల చావలేదా? నీ సోనియా గాంధీ కదా తెలంగాణ అయ్యాక సావగొట్టి 14 ఏళ్ళు సతాయిస్తేనే కదా ఆఖరికి తెగించి ఓ యాదిరెడ్డి, యాదయ్య, శ్రీకాంతచారి చచ్చిపోయింది, ఒక సువర్ణ చచ్చిపోయింది, నీ సోనియా గాంధీ వల్ల కాదా? ఇలా మళ్ళీ నువ్వే వచ్చి మొసలు కన్నీరు గారిస్తే, ఎవడైతే చంపిండో వాడే వచ్చి సంతాపం చెప్తే ఎట్లుంటుందని నేను అడుగుతా ఉన్నా. ఇంకా గమ్మత్ అనిపిస్తుంది, అవినీతి గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టు, హంతకుడు సంతాపం చెప్పినట్టు, అడ్డంగా పైసలు తీసుకొని 50 లక్షల నోట్ల కట్టలతో దొరికిన దొంగోడు, జైల్లో చిప్పకూడు తిన్నోడు కూడా వచ్చి మనకు నీతుల గురించి మాట్లాడతాడు, నీతి ముచ్చట్లు చెప్తాడు. ఇనాలన్నా మనం? దయచేసి ఆలోచించండి, 9 ఏళ్లలో కొద్దిగా ఇప్పుడిప్పుడే లైన్కి వచ్చి ముంగటికొస్తున్నాం, ఒక్కొక్క పని చేసుకుంటూ హైదరాబాద్ను కానీ తెలంగాణను కానీ మంచిగా చేసుకుంటూ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ లాంటి ధీశాలి, కేసీఆర్ లాంటి దమ్మున నాయకుడితోనైతే తప్ప ఈ అల్లాటప్ప నాయకులతోని, ఈ 1.5 ఫుట్ గళ్ళతోని 3 ఫుట్ గళ్ళతోని ఏం కాదు. దయచేసి ఈ ఢిల్లీ గులాములను, అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీకి పోయి కూర్చోవాలి. జాయినింగ్ కావాలంటే ఢిల్లీ, ఒక పని చేయాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ, తప్ప ఇక్కడ వీళ్ళతో ఏమి కాదు, ఊదు గాలది, పీరు లేవది. కాబట్టి ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పి స్వీయ రాజకీయ అస్తిత్వమే కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుణ్ణి తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.